భూకంపం సునామీ ఇట్లాంటి చెప్పి రావు అకస్మాత్తుగా వస్తాయి అందుకనే ఒక్కసారి అందరూ ఉలిక్కి పడతారు ఇక్కడ మనకి రాజకీయాల్లో కేసీఆర్ గారి సునామీలు ఎట్లా ఉంటాయి అంటే మాటల ఆర్భాటం చేతలలో తెలివి తక్కువతనం కనబడతా ఉంటుంది గతంలో ఎన్నోసార్లు ఇంకేముంది ఈ జాతీయ స్థాయిలు అలా చేసేస్తాను చక్రాలు తిప్పుతాను నాలుగో ఫ్రంట్ పెడతాను మూడో ఫ్రంట్ వేస్ట్ గర్ల్ ఒకటో ఫ్రంట్ పనికి మాలినోళ్ళు రెండో ఫ్రంట్ దరిద్రులు ఇట్లా మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఆయన మళ్ళీ రెండు నెలల్లో సంచలనం సృష్టిస్తానంటే రెండు నెలలు అయిపోయింది అయితే మొన్న ఈ అగ్నిపద్ వచ్చినప్పుడు అదేనా ఆయన సృష్టించిన సంచలనం అన్న అనుమానం వచ్చింది బట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కాలేదు దట్ మీన్స్ అది కాదు ఈలోపు వాస్తవంగా తను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అంటే సోనియా గాంధీ మీటింగ్కే అటెండ్ అవ్వనంటూ యూపీఏ భాగస్వామి పక్షాల మీటింగ్ అటెండ్ కానటువంటి అంటే యశ్వంత్ సిన్హా పేరుకి సంబంధించి అంతకుముందే ముందు వాళ్ళ ముగ్గురు పేర్లు అనుకున్నారు కదా గోపాలకృష్ణ గాంధీ తర్వాత ఫరూక్ అబ్దుల్ శరద్ పవార్ అప్పుడు మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్ అప్పుడు అది యూపీఏ పెట్టిన మీటింగ్ దానికి సోనియా అటెండ్ అవుతోంది కాబట్టినే తాను అటెండ్ అవ్వనన్నారు చివరికి కేసీఆర్ అక్కడ ఒక ఇదైపోయింది దెబ్బ అయిపోయింది ఇప్పుడు చివరికి ఏకంగా యూపీఏ రాహుల్ గాంధీ స్వయంగా అశ్వంత్ సిన్హాని తీసుకెళ్లి నామినేషన్ వేయిస్తే దానికి కేటీఆర్ అటెండ్ అవ్వడం తెలంగాణ రాష్ట్ర సమితి అటెండ్ అవ్వడం ఒకటి గిరిజన సామాజిక వర్గం తెలంగాణలోనే హయ్యెస్ట్ అలాంటి చోట్ల గిరిజన అభ్యర్థిని కాదని పోని తటస్థంగానూ ఉండకుండా అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థి అది కూడా తమకి ఆంధ్రాలో ప్రత్యర్థి సారీ తెలంగాణలో ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుని నడిపిస్తున్నటువంటి అభ్యర్థికి మద్దతు ప్రకటించడానికి స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి వెళ్ళటం అంటే అది సంచలనం అయింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇంకో పక్కన ఆయన ఈ రాష్ట్రపతి ఎన్నికల దాకా సంచలనం ఏమి చేయరట రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తను ప్రణాళిక ప్రకటిస్తారన్నటువంటి ఈలోపుగా మేధావులు మాజీ ఐఏఎస్లు మాజీ ఐపీఎస్లు వ్యాపారస్తులు ఆర్థికవేత్తలు ఇట్లాంటి వాళ్ళందరితో మాట్లాడి ఓ ప్రణాళిక తయారు చేసుకుని వెళ్తారన్నటువంటి ప్రచారం అయితే వాళ్ళ పార్టీ చేస్తుంది